హాయ్ బ్రో, బ్రహ్మ నాయుడు బ్రో. హాయ్ హాయ్. సో మీరు మెగా ఫ్యామిలీ అభిమాని అని అందరికీ తెలుసు. సో తాజాగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారికి కరోనా రావటం. సో ఆయన కరోనా కష్టకాలంలో ఎంతోమంది కళాకారులను కూడా ఆదుకున్నారు. ఇప్పుడు ఆయన కరోనా వచ్చిందని చెప్పేసి ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మెగాస్టార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విఐపీలు ఉన్నారు, వివిఐపీలు ఉన్నారు. జనాల సొమ్మును అక్రమంగా తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు కొల్లగొట్టినటువంటి దోపిడీదారులు, దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ప్రజలైతే ఆ డబ్బులతో వాళ్ళు అధికారం పొందగలిగారే కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో చూసుకుంటే భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. శిక్ష ఇవ్వకపోతే నా దృష్టిలో భగవంతుడు అనేవాడు లేనట్టే లెక్క. చిరంజీవి గారు, ఆయన కుటుంబం కానీ మెగా ఫ్యామిలీ కానీ నిజాయితీకి నిలబెట్టేద్దాం. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు కాదని ఎవరన్నా ఎప్పుడన్నా ఒక అక్రమ కేసు వాళ్ళ మీద ప్రూవ్ చేయగలరా? ఎవరి మీద దాడులు కానీ, దోపిడీలు కానీ, కబ్జాలు కానీ, సెటిల్మెంట్లు కానీ, మర్డర్లు కానీ ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయినటువంటి చరిత్ర, ఇన్వాల్వ్ అయినటువంటి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి? అలాంటి వ్యక్తుల మీద కూడా బురదల్లే ప్రయత్నాలు. మొన్న కోవిడ్ వస్తే మెగా ఫ్యామిలీ దాదాపు 7 కోట్ల రూపాయలు కోవిడ్ బాధితులకు ఇచ్చింది. అది కాకుండా చిరంజీవి గారు మరి అన్నదానం చేశారు హైదరాబాద్లో ఉన్న ఎంతోమంది సినీ కళాకారులకి, చిన్న చిన్న స్థాయి ఉన్న సినీ కార్మికులకి. ఒక్కడ చెప్తా ఉన్నా చిరంజీవి గారు గొప్పతనం గురించి చెప్పండి. సింపుల్ ఎగ్జాంపుల్, హీరో రాజశేఖర్ ఉన్నాడు కదా, హీరో రాజశేఖర్ చిరంజీవి గారిని ఎంతో అవమానపరిచారు. రాజశేఖర్ స్థాయి, చిరంజీవి గారి స్థాయి నక్కకే నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఎంతో అవమానపరిచిన రాజశేఖర్ను కూడా దగ్గరుండి వారి కుటుంబాన్ని పరామర్శించినటువంటి గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి నాకేమనిపిస్తుందంటే ఐ హేట్ చిరంజీవి అనిపిస్తుంది అన్నమాట. ఈయనకెందుకు పౌరుషం ఉండదు, ఈయనకెందుకు పగ ఉండదు, అవతలను ఎందుకు పగ తీర్చుకోలేడు, ఈయన దగ్గర డబ్బు లేదా, అభిమాన బలం లేదా, ఆయన రమ్మంటే వచ్చే సైన్యం లేదా, అందరి మీద ఎందుకు జాలీ దయ? ఆ జాలీ దయ ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసింది. వ్యక్తిగతంగా ఆయనకి ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టింది చిరంజీవి గారికి ఉన్న జాలీ దయ. ఒకప్పుడు చిరంజీవి గారితో సెల్ఫీలు దిగిన వాళ్ళు ఇలా ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, వాళ్ళందరూ మీకు కూడా తెలుసు. వాళ్ళు ఏదో సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సాధించింది ఏమి లేదు, నాకు 100 కోట్లు ఉంటే నేనే ఎమ్మెల్యే అవుతా, ఇద్దరం గెలిపించుకుంటా, నా దగ్గర 100 కోట్లు నేను నాతో పాటు. ఇలా డబ్బుకి ప్రపంచం అంతా డబ్బుకి బానిస అయిపోయినటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి అలాంటి వ్యక్తి చిరంజీవి గారిని గురించి కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బ్యాడ్గా ట్రోల్ చేయడం, కరోనా వచ్చింది చిరంజీవి గారికి అని రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముష్టి 10 లక్షలు ఇచ్చాడు. లోకేష్ బాబు తిన్నాడండి 5-6 కోట్లు ప్రభుత్వ సొమ్ములో నుంచి. లోకేష్ బాబు క్యాంటీన్ కట్టిన బిల్లు ఒకసారి మీకే కాస్త ఐడియా ఉండి ఉంటుంది, తీసుకొని ఇంకొకసారి ఈసారి వచ్చినప్పుడు ఆ బిల్లు తీసుకున్నా. వైజాగ్ హోటల్లో లోకేష్ బాబు తిన్న తిండి జనం సొమ్ము ఎంతో తీసుకురండి. అంత దుర్మార్గుడు కాకపోతే చంద్రబాబు నాయుడు 10 లక్షలు ఇచ్చేది ముష్టి, 10 లక్షల రూపాయల. సింగపూర్లో స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచినోడికి, సింగపూర్లో ఆస్తులు కొన్నోడికి 10 లక్షల రూపాయలు ఇచ్చేది చిరంజీవి గారు. కాలి గోటికి సరిపోరు వాళ్ళంతా చెప్తులా. మెగా ఫ్యామిలీ యొక్క నిజాయితీ, వాళ్ళ యొక్క జాలి గుణమే వాళ్ళని ఈరోజు ఈ స్థాయిలో ఉంచిందనమాట. వాళ్ళు కూడా జాలి దయ వదిలేస్తే పదవులో ఏం పెద్ద లెక్కైనటువంటి పరిస్థితి ఏం కాదు. కాబట్టి చిరంజీవి గారిని అన్నటువంటి వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. ఆయనకు పెద్దగా పోయేదేం లేదు, ఊడేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు? రూపాయిల ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బులు వాళ్ళ డబ్బులుగా ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు? 10 లక్షలు ఇచ్చాడు ముష్టి. మెగా ఫ్యామిలీ ఎంత ఇచ్చింది? 7 కోట్లు ఇచ్చింది. మరి జనాలు రేపు ఎవరు కోట్లు వేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కోట్లు వేస్తారు, మెగా ఫ్యామిలీకి వేరు. ఎందుకంటే డబ్బులు ఇయ్యరు కదా ఈ లోట్లకి, ఇల్లు సేవా కార్యక్రమాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది జరిగితే 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి సహాయం చేస్తాడు. ఓటుకి డబ్బులు ఇడిగా ఆయనకి ఎందుకు వేస్తారు ఓటు? ఓటుకి డబ్బులు ఇచ్చినట్టుగా ఓటేస్తారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ 100 మందికి భోజనం పెట్టి, ఇక్కడ ఈ ఏరియాలో ఎవరన్నా ట్రైబల్స్ కానీ ఎవరన్నా ఉంటే అడుకునేటువంటి పర్సన్స్ ఎవరంటే 100 మందికి భోజనం పెట్టు, ఒక 10 రోజులు పెట్టు, నిలబెట్టు. తర్వాత వాళ్ళని ఓటేమ నీ దగ్గర డబ్బులు తీసుకుని ఓటైపోతే అప్పుడు అడుగు నన్ను, నీకేం ఊరకేం ఓటేరు. జనం అలా తయారయ్యారు, జనం అలా తయారయ్యారు. కాబట్టి ద్రోహ నమ్మించి మోసం చేయడం చాలా. కాబట్టి పెద్దగా దీని గురించి తీసుకోవాల్సిన ఎవడ పాపాన్ని ఓడైపోతాడని చెప్పేసి మేము ఇస్తుంది. ఆయనకే ఏమైంది, ఆయన చాలా హెల్దీ పర్సన్, ఆయనకేమి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి కోవిడ్, నాకు కోవిడ్ వచ్చింది 5 రోజులు, స్టిల్ 5 రోజులు మెడిసిన్ వడుచుకుంటే 7th డే నాకు క్యూర్ అయిపోయింది. నేను 14 డేస్ తర్వాత టెస్ట్ చేయించుకున్నాను, నెగిటివ్ వచ్చింది. 5 డేస్ వరకు చిన్న చిన్న బాడీ పెయిన్స్, ఫీవర్, అప్పుడు నాకు కోవిడ్. 6 డేస్ నుంచి నార్మల్గానే ఉన్నాను. సో చిరంజీవి గారికి కూడా 100% తగ్గుతుంది. తగ్గడానికి ఆయన ఏమి లేకపోతే ఏదన్నా ఇంకొక ఏదైనా పేషెంట్ కాదు కదా, వేరే వ్యాధి ఏదైనా ఉంటే ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలామంది ఆయన కోలుకోవాలని గుంటూరు జిల్లాలో ఫ్యాన్స్ అక్కడక్కడ ఆంజనేయస్వామికి వ్రతాలు, పూజలు అన్నీ చేపట్టాం. ఒక ఆయనకే దక్కింది ఇలాంటి అభిమానం ఖచ్చితంగా.
చెప్పాను కదా ఓ మహా శిఖరాన్ని మరి ఎందుకు నేల కూలిపోయిందో తెలియదు ఆ శిఖరం మరి ఎందుకు నేల పడిపోయింది ఆ పాపం ఎవరిదో తెలియదు ఆ పాపంలో పాల్పంచుకునే వాళ్ళందరూ ఆ పాప నరకానికే పోయారు ఇంకా ఉన్నారు చాలామంది పాత్రధారులు సూత్రధారులు వాళ్ళందరూ కూడా భగవంతుడు చూస్తాడు ఏదో ఒక రోజు ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందని పదం ఉందని అహంకారం పడకూడదు మనం అశాశ్వతం ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఆంధ్రాలో కొడుకులు తిండి పెట్టగా మంచాన పడి చచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళెవరు మీకు కూడా తెలుసు పార్టీ అధ్యక్షులుగా గతంలో పార్టీలు పెట్టి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు చివరి రోజుల్లో కొడుకులు కూతుర్లు కూడా బాగా తిండి పెట్టకుండా ఎన్ని కోట్లు ఉన్నా మంచాన పడి అనారోగ్య పాలే చచ్చిపోయిన ఉన్నారు కాబట్టి ఎవడు చేసిన పాపాలు వాడికే వస్తాయి చిరంజీవి గారు పుణ్యమే చేశాడు ఎవడి రూపాయి ఆశించలా ఎవడ ఆస్తి ఆశించలేదు ఎవడిని దౌర్జన్యం చేయలేదు కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన పాలిటిక్స్లో ఫెయిల్ అయ్యాడు బ్యాకప్ అయిపోయాడు అంతే మనం చేయలేము ఏమనలేము అనుకున్నాడు మనకు వద్దురా బాబు కాదు కొంతమంది అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి చెప్తున్నాను నాకు కోపం ఆయన అంటే నేను ఆ అభిమానే నాకు కోపం ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు మధ్యలో వెళ్ళిపోయాడు మరి అభిరీతి పనులు వెళ్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు రాజకీయాల నుంచి బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల ఎంతోమంది ఇవాళ వెళ్తున్నారు గతంలో వెళ్ళారు భవిష్యత్తులో వెళ్ళబోతారు అవినీతి ముద్ర ఉన్నటువంటి వాళ్ళందరూ నాయకులు అయిపోయారు ఓకే థ్యాంక్ యూ